హాయ్ టు ఆల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ గురించి మీకు కంప్లీట్ వివరాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్లో ఒక 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు రిలీజ్ చేశారు. సో రిమైనింగ్ పోస్టులకి, సో క్లియర్గా ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని పోస్టులకి డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ వీటికన్నీ మోస్ట్లీ పీజీ కంప్లీట్ చేస్తుండాల లేదా డిగ్రీ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాల. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళకి పే స్కేల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్కి ఇలా ఉంటుంది. డిప్యూటీ డైరెక్టర్ అలానే డైరెక్టర్, అకాడమిక్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఈడిపి సూపర్వైజర్ అలానే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ డిగ్రీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ చూస్తుంటారు. సో ఈడిపి సూపర్వైజర్ కోసం డిగ్రీ మరియు ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి ఉండాలి. వీళ్ళకి పే స్కేల్ అనేది 35,400 నుంచి 112,400 వరకు ఉంటుంది యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం. సో 37 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టు. అన్ రిజర్వ్డ్ వాళ్ళకి 18, ఓబీసీ వాళ్ళకి 11, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 పోస్టులు అనేది వీళ్ళకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ గ్రూప్ సి పోస్ట్ అనమాట. ఈ గ్రూప్ సి 7 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ బి. సో వీళ్ళకి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి టైపింగ్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఉండాలి ఖచ్చితంగా. సో ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి పే స్కేల్ 19,900 నుంచి 63,200 వరకు వీళ్ళు పే స్కేల్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఈ పోస్టులు అనేది 37 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. అన్ రిజర్వ్ వాళ్ళకి 19, ఓబీసీ వాళ్ళకి 8, అలానే ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 1, అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే వీళ్ళు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. రిజర్వేషన్స్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి. సో అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోండి. గ్రూప్ ఏ పోస్ట్కి ఎంత అమౌంట్ పే చేయాలనేది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది లాస్ట్ డేట్ అనేది మీరు క్లియర్గా చూసుండొచ్చు ఇక్కడ. అలానే ఈ ఆన్లైన్లో అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు, సో మీరు మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ యొక్క డాక్యుమెంట్స్, అలానే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ మీరు ముందుగా చేసి పెట్టుకున్నట్లయితే, సో వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు, మీరు అప్లోడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలానే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు అలానే మీ యొక్క మొబైల్ నెంబర్, యూసేజ్లో ఉండే మొబైల్ నెంబర్ ఇస్తేనే సో అవి తీసుకునేది తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఓటీపీ వస్తుంది మీరు అప్లై చేసేటప్పుడు. సో ఆ ఓటీపీ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి వస్తుంది. సో మీకు మెయిల్ ద్వారానే మీకు మేబీ కాల్ లెటర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, లేదా మీకు ఇంటిమేట్ చేస్తారనమాట కాల్ లెటర్ ద్వారా మీకు పోస్ట్ పంపించడం జరుగుతుంది. సో ఈ ప్రొఫైల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళకి పోస్టింగ్స్ అనేది ఉంటుంది అనమాట. మీ యొక్క డాక్యుమెంట్స్ అనమాట, ఇంతకుముందు చెప్పినట్టు క్యాష్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సో ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉంటుంది అనమాట. సో ఆ వెబ్సైట్ ఇది అప్లై చేసుకోవడానికి మీకు. సో మీరు ఈ వెబ్ ఈ అప్లికేషన్లో ఇది లింక్ అనమాట, ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అనేది. మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ రిక్రూట్మెంట్ మోడ్ డైరెక్ట్ అనమాట జూనియర్ అసిస్టెంట్, ఈడిపిఎస్ సూపర్వైజర్. సో లాస్ట్ డేట్ ఇక్కడ క్లియర్గా ఉంది చూసుకోండి. సో మీరు ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేశారంటే ఈ బేసిక్ డీటెయిల్స్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది మీరు క్లియర్గా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ ఫిల్అప్ చేసి సో అన్నీ మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. ఈ డీటెయిల్స్ అని, డిక్లరేషన్స్ కానీ, మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ, తర్వాత పేమెంట్ మోడ్ అనమాట. ఫైనల్గా పేమెంట్ మోడ్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్ నెంబర్, వాట్సాప్ షేర్ చేయండి. సో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై.